హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్కే చిల్కా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఇప్పుడు ఉప్పు చెక్కలు చేసుకోబోతున్నామండి దానికి రెండు కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నాము మనం ఇప్పుడు కొంచెం ఉప్పు చెక్కలకి చెప్తున్నాను నేను రెండు కప్పులకి అరగంట ముందు శనగపప్పు మినపప్పు నానబెట్టుకోవాలండి దీంట్లో వేసుకోవాలి హోమ్మేడ్ వెన్ను ఉంటుంది కదా అది రెండు స్పూన్లు దీంట్లో వేసుకోవాలి దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా ముక్కలు చేసుకొని దా దీంట్లో వేసుకోవాలి ఇలా సన్నగా తరుక్కోవాలండి ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి కారం చూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తాం కదా కారం చూసుకొని వేసుకోవాలండి ఉప్పు చెక్కలు కూడా పచ్చిమిర్చి చేయకపోతే ఉప్పు చెక్కలు నల్లగా వస్తాయి అందుకని కొంచెం కారానికి పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకోవాలి మనము అప్పుడు ఉప్పు చెక్కలు తెల్లగా బాగా వస్తాయండి దాంట్లో ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి ఇట్లా బాగా కలుపుకోవాలి మనము మొత్తం కలిపేసినాక ఉప్పుని వేసుకుంటే ఇంకా ఏం చేయలేము అందుకని ఇప్పుడే ఉప్పు ఒకసారి టేస్ట్ చూడాలండి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది పెద్దవాళ్ళు కరెక్ట్గా వేస్తారు కదా కరెక్ట్గా సరిపోయింది అమ్మ వేయడం వల్ల చూడండి ఇలా బాగా ముద్ద చేసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక పది పదిహేను ముద్దలు చేసి పెట్టుకుంటే మనకి పని తొందరగా అయిపోతుంది ఇట్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఇలా బోల్డ్ వేసి ఆయిల్ కవర్ ఉంటుంది కదండి మందంగా ఉంటుంది అది మందంగా ఉండేది వేరేదైనా తీసుకోవచ్చు ఈ ఆయిల్ కవర్ మీద ఇట్లా ముద్ద పెట్టి ఇట్లా ఒత్తుకోవాలండి పూరీ మేకర్ మీ దగ్గర ఉంటే పూరి మేకర్తో అయితే ఇంకా ఈజీ నీట్గా వస్తాయండి నా దగ్గర పూరి మేకర్ పాడైంది అందుకని చేత్తో చేస్తున్నాము ఇట్లా పల్చగా ఒత్తుకొని ఒక ఐదారు ఒకేసారి ఒత్తి పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కాక దాంట్లో వేసేసేదే చిన్నగా తీసి దాంట్లో వేసేసుకోవాలి ఒకేసారి ఐదారు వేసేసుకోవచ్చండి యాక్చువల్గా ఆయిల్ ఎక్కువ పోయాలి నేను ఒకసారి ఇలా మరిగిపోయిన ఆయిల్ని నేను మళ్ళీ మళ్ళీ వాడనండి అందుకని కొంచెమే బోసి చేస్తుంటే అమ్మకి నచ్చలేదు ఇంకొంచెం పోయి ఇంకొంచెం పోయి అంటానే ఉన్నింది కాకపోతే అది బాగా మరిగిన ఆయిల్ని ఎక్కువ వాడకూడదు అంటారు కదా అందుకే నేను ఇంకో రెండుసార్లు వడియాలు వేయించి దాన్ని వాడనండి తీసేస్తాను కొంచెం ఆయిలే పోసానని చెప్తా ఉండింది ఇలా ఒక్కొక్కసారికి ఐదారు వేసేసుకొని ఎర్రగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసేదేనండి ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల పది పదిహేను వేసుకుంటాము ఇట్లయితే ఐదారు వేసుకుంటాము ఇట్లా వేసుకొని తీసేసేదే మధ్యలో ఇలా ఒకసారి తిరగ వేసుకోవాలండి లైట్ రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దించేసేదేనండి ఉప్పు చెక్కలు రెడీ ఈ ఉప్పు చెక్కల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తున్నారండి తెలంగాణలో అయితే గారెలు అంటున్నారు మనం గారెలు అంటే ఆంధ్రాలో వడలు అంటాము గారెల్ని వడలు అంటాము వీళ్ళు ఇక్కడ ఉప్పు చెక్కల్ని గారెలు అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో పప్పు చెక్కలు అంటున్నారు శ్రీ శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో ఏదేమైనా సరే మంచి స్నాక్స్ ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్